రజాకర్ నిజాం నిరంకుశత్వాన్ని కళ్ళ ముందు కనిపించలేని రజాకర్ సినిమాని తెలుగు ప్రేక్షకులు అందరూ, యావత్ ప్రపంచంలో తెలుగు ప్రేక్షకులు అందరూ చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారికి, మళ్ళీ మిగతా కూడూరు నారాయణరెడ్డి ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా కంగ్రాచులేషన్స్. చరిత్ర గురించి తెలుసుకుంటే చాలా స్టోరీలు వస్తాయి, ఆ స్టోరీలు మనం ఖచ్చితంగా మనం చేయాలి. మన బతుకులు మనం కాపాడుకోగలిగి మన హిస్టరీ ఏంటి, మన పాస్ట్ ఏంటి తెలుసుకుని సావాలి. తెలుసుకుని సచ్చినప్పుడే మన బతుకులు బాగుపడతాయి. మనం అనుభవించిన నిజాన్ని మనకు తెలియజెప్పడం కోసం డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా మలిచారు చిత్రాన్ని. అందరూ చూడాలి, అందరూ ఆదరించాలి. స్కూల్ పిల్లలకు కూడా ఈ విషయం తెలియాలి. హై స్కూల్ రేంజ్లో నుంచి అందరికి తెలియజెప్తూ ఉండాలి. ఈ రోజుల్లో ఏదైనా ఒక చిన్న సీన్ తీయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎలా ఖర్చు అవుతుంది, ఈ సినిమా ఏమవుతుంది అని ఊహించుకున్న ఈ రోజుల్లో గట్స్ పెట్టి ఒక చరిత్రని భావితరాలకి, అదేవిధంగా ప్రస్తుతం చాలామంది తెలియని వాళ్ళకి తెలియజెప్పే ఈ గొప్ప ప్రక్రియ, ఈ దేశభక్తి ఉట్టిపడే ఈ చరిత్ర, దేశభక్తి ఉట్టిపడే ఈ భారతదేశం యొక్క కీర్తిని మరొక స్థాయికి తీసుకెళ్లారు మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు. బ్రతుకు తెరువు కోసం, వాళ్ళని వాళ్ళు బ్రతకడం కోసం చేసిన పోరాటం అన్నా ఇది సినిమా కాదన్నా. దయచేసి తెలంగాణ ఆంధ్ర అనే ఫీలింగ్ లేకుండా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ సినిమా చూడాలి. ఒకరోజు ఒరే రిక్షా లాంటి సినిమాని బండ్లు కట్టుకొని చూసినాం, ఇప్పుడు బండ్లు కాదు, నీ వెహికల్ ఉంటే వెహికల్ రావాలి, కాలిస్ ఉంటే కాలిస్ రావాలి, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ వేసుకొని రావాలి. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా అన్నా. హింస జరుగుతున్నదో